అప్పుడు ఏం చేస్తాడు, నిరహం స్తంభ, వాణిలో ఉన్నటువంటి అహంకారం వెళ్ళిపోతుంది అప్పుడు. అందుకొరకు వీణ్ణి పక్కకు జరిపాలి అనుకున్నాడు. అన్ని నిత్యం క్షుత్మా క్షుత్క్షామదేహస్య దరిద్రస్యాన్నకాంక్షిణ ఇంద్రియాన్యనుషిష్యంతి. వీళ్ళేం చేసినారు, బాగా తాగినారట. తాగుబోతు వాణ్ణి ఏం చెయ్యాలి, తాగిన మదందులో వీడున్నారు. సురాపానం ఎందుకు చేసినారు, డబ్బులుంటే చేసినారు. డబ్బులు ఏం చేస్తున్నాయి, ఇంద్రియాలలో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. ఉత్తేజాన్ని కలిగించి వాడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం తొలగిన పోయింది. అందుకోసం వీడు తాగడానికి డబ్బులు దొరకకూడదు. డబ్బులు దొరకకూడదు అంటే వాడు దరిద్రుడు కావాలి. అప్పుడు ఇంద్రియాన్ని అనుషుష్యంతి హింసాపి వినివర్తతే. బాగా మదం పట్టి కొట్లాడతాడు కానీ వాడి ఇంద్రియములు శోషించిపోతాయి. ఇంద్రియములు శోషించిపోయిన తర్వాత హింస అనేటిది ఎక్కడ ఉంటుంది, హింస అనేటువంటిది ఉండదు. దరిద్రస్యేవ జుజ్జంతి సాధవ సమదర్శిన. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంద్రియములు ఉత్తేజపడకుండా ఉండడానికి అందుకోసమే ఏకాదశి వ్రతం నాడు ఉత్తేజకరమైనటువంటి ఆహారం తీసుకోకూడదని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. పులుపు కారం బాగా, ఇవాళ మేము ఏకాదశి అండి, తిండే లేదు అయ్యగారు తొందరగా విడిచిపెట్టు, వట్టిగా మిరపకాయ బజ్జీలు ఉప్పిడి పిండు ఎస్పి తిని వచ్చినామంతే అన్నామనుకోండి, అది ఉంటే ఉత్తేజపరచేటువంటి తిండ్లు. అందుకోసమే దారిద్ర్యస్యైవ జుజ్జంతే సాధవ సమదర్శిన. అందరూ కూడా సమాన దర్శిత్వం కలుగుతుందట ఆకలిగా ఉన్నటువంటి వాడికి. సద్భీక్షిణోతి తమ్ దర్శం తత ఆరాద్విశుద్ధ్యతి. వాడు మనస్సు అప్పుడు మహాపురుషుల దర్శనం చేత శుద్ధి అవుతుంది అని ఈ దృష్టితోని వాడికి దారిద్ర్యం వచ్చుగాక అని శపించినాడట నారదుడు. అంటే మీరు చూడండి, ఏ మహర్షి శపించినా సనాతన ధర్మ గ్రంథాల్లో వాణ్ణి ఉద్ధరించడానికే శపిస్తాడు తప్ప వాణ్ణి ఈర్ష్యతోనో అసీయతోనో ద్వేషంతోనో శాసించరండి. మనకు ధర్మశాస్త్రాలు విధించినవన్నీ కూడా మనకు మేలు జరగడానికి మహర్షులు చెప్పినారే తప్ప మన మీద ఏదో ద్వేషంతో మనకు శాస్త్రాలు బోధించలేదు, ఇట్లానే చెయ్యి ఇట్లానే చెయ్యి అని చెప్పి. అందుకొరకు భగవంతుడి యొక్క స్పర్శ ద్వారా మీరు ముక్తులైతారన్నారు. జడులైపోయినారు, చెట్లైనారు, చెట్లలో పాపం చేసే అవకాశం చెట్లకు ఉండదుగా. అది భగవంతుడి అవకాశం ఇచ్చేసినాడు. వృక్షాలైన తర్వాత స్పర్శ కలిగింది. నమఃపరమ కళ్యాణ నమఃపరమ మంగళ వాసుదేవాయ శాంతాయ జదూనాం పతయే నమః అని చెప్పి ఆయనను బాగా ప్రార్థించినారు. భగవంతుణ్ణి ఏం కోరాలి అనేటిది మనకు భాగవతంలో మధ్య మధ్యలో కొన్ని ప్రార్థనలు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి, ఓహో కోరికలు ఇటువంటివి కోరాలా అని జ్ఞానం ఇవ్వడానికి మనకు మధ్య మధ్యలో ఈ విషయాలు చెప్తూ ఉంటారు. మనకు తెలియదండి ఏం కోరిక కోరుకోవాలో కూడా నిజానికి తెలియదు. నిజానికి మనకు భగవంతుడికి కష్టపడి లైన్లో నిలబడి గుట్ట ఎక్కి ఆ 3-5 గంటలు 4 గంటలు తిండి లేక వెంకటేశ్వర స్వామి లైన్లో నిలబడతా. నైన్లో నిలబడిన తర్వాత 5-6 గంటలకు కానీ స్వామి ముందుడికి వెళ్ళాం. స్వామి ముందుడికి వెళ్ళగానే గట్టిగా కళ్ళు మూస్తాం. మూసి మనం అంతకుముందు రాసుకున్న చిట్టా ఉంటుందో కోరికల చిట్టా, ఆ చిట్టా తీసిగా చదువుతూ ఉంటాం వెంకటేశ్వర స్వామి దగ్గర. స్వామి అది కావాలి, ఇది కావాలి, ఇట్లా కావాలి, అట్లా కావాలి, పక్కింటి వాడు చెత్తు వస్తున్నాడు కింద గూలాలి నా ఇల్లు మీదకి లేవాలి, ఇట్లా ఎన్నో ఉంటాయి. వాడు కారు కొన్నాడు, వానికంటే మంచి కారు రావాలి, తప్పు లేదు, కానీ వాని కారు యాక్సిడెంట్ కావాలి, అది తప్పు. మంచి కారు కొనుక్కో, ఈశ్వరుడు అనుమోదిస్తాడు. ఇట్లా మనకు తోచినటువంటి ఏవో ఏవో అన్నీ గట్టిగా ప్రార్థనలు చేస్తాం. చేసి ఒక్కసారి కళ్ళు తీసి చెంపలు వేసుకుంటాం. ఎక్కడ ఉంటాం తెలుసునా, లడ్డూ కౌంటర్లో ఉంటాం చెంపలు వేసుకుంటున్నప్పుడు. వాడు ఎప్పుడో తోసేస్తాడు మనం. అందుకొరకు భగవంతుణ్ణి ఎట్లా ప్రార్థించాలి, ఈశ్వరుణ్ణి ఏమని ప్రార్థించాలి అనేటువంటిది ప్రహ్లాదుడి ప్రార్థన మాత్రం జీవితంలో మర్చిపోకండి. నరసింహన్నాడు ప్రహ్లాద, ఏదైనా వరం కోరురా అన్నాడు. వద్దయ్యా వ్యాపారం చేయడం లేదు, భక్తినిచ్చి నేను అడుక్కోవడానికి, కోరు అన్నాడు. అప్పుడు ఏం కోరినాడు, మళ్ళీ చెప్తున్నాను, నా గుండెలో ఎప్పుడు కూడా కోరికలనే మొలకలు ఎత్తకుండుగును కాక. బస్, అన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు కోరుతామండి. దీంట్లో 2 అర్థాలున్నాయి, అన్నీ ఇచ్చిన వాడో నీవైపోతావు అని ఉన్నది, నా కోరికలే లేనటువంటి వాడికి నీవేం మీద ఆసక్తి ఉంటుందండి.
కోరికలు ఉంటే కదా అది కావాలి ఇది కావాలి అనేదాన్ని, అదే లేకుంటే ఏం కావాలి? అందుకొరకు భగవంతుణ్ణి ఎట్లా ప్రార్థించాలి? ఈశ్వరుడు మనకు కనబడ్డప్పుడు చూడండి వీళ్ళ ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందో. ఆయన అన్నారట, స్వామి వాణీ గుణాను కథనే శ్రవణో కథాయ, మనకు వాక్కునిచ్చినాడు, ఈ వాక్కును మనకు రోజు 24 గంటలలో మన వాక్కును ఎట్లా ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నామనేటిది ఒక్కసారి రాసి పెట్టుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కువ లోక వ్యవహారానికి ఖర్చు పెడతాను స్వామి, నా వాక్యెంత ఖర్చు పెట్టినా ఒక్కసారి నీ గుణాను కథనే నీ దివ్యమైనటువంటి చరిత్ర చెప్పుకోవడానికి స్తోత్రం పఠించడానికి నాకు నా వాక్కుకు అవకాశం ఇవ్వమన్నాడు. శ్రవణము కథాయా, చెవులతో ఎన్నో దిక్కులేని మాటలన్నీ వింటాం, ఇష్టమున్న మాటలు వింటాం, కష్టమైన మాటలు కూడా వింటాం, కానీ ఇవన్నీ పోవాలి అంటే ఏం చెయ్యాలి? నీ దివ్యమైనటువంటి కథను వినడానికి నా చెవులకు అవకాశం ఇప్పించు పరమేశ్వర అన్నాడు. అంటే చెవులు బాగానే పనిచేస్తున్నాయి, బ్రహ్మాండంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొంతమందికి వినిపిస్తూ ఉంటాయి, కొంతమందికి పాపం జన్మత అప్పుడప్పుడు వయోధర్మంతో కాదు లేకుంటే అనారోగ్యంతోనూ చెవులు వినరావు కొంచెం మందికి, కానీ అది ఏం చమత్కరమో, కానీ కొన్ని మాత్రం వినబడతాయి వాళ్ళకి, కొన్ని వినబడవు. అబ్బో ఆమె చెవుడు అనుకుంటున్నారా, మా అత్తను అనుకోకుండా అనుకోకుండా కొన్ని వినవస్తాయి అంటుంటారు వీళ్ళు. అంటే ఏంటి, మనము ఏవి ప్రాపంచికమైనటువంటి విషయాలు వింటామో అవి చెవుడైనా పర్వాలేదండి. అందుకోసం శ్రవణం కథాయా, నీ కథ వినడానికి నా చెవులకు అవకాశం ఇప్పించు పరమేశ్వర. అస్తౌచ కర్మసు మనస్తవ పాదయోర్ణ, చేతులకు నీ పనులు చేయడానికి నాకు అవకాశం ఇప్పించు. ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం, ఎన్నో వంటలు వండుకుంటూ ఉంటాం, కానీ దేవుడి దగ్గర శుభ్రం చేసుకోవడానికి మన చేతులు ఉన్నాయనుకోండి, దేవుడి పాత్రలు మనం పరమేశ్వరుడు, అందరూ మనకు సేవకులైతే మనం పరమేశ్వరునికి సేవకులం కావాలి. పరమేశ్వరుడికి సంబంధించినటువంటి పాత్రలు ఏవైనా మనం కడుక్కున్నామా, దేవుడి రూమ్ మనం ఊడ్చుకున్నామా? అయ్యో మనిషిని పెట్టుకోలే అమ్మగారు అంటుంటా, మనిషి ఏంటి, పరమేశ్వరుడికి మేమే మనుషులం పనిచేయడానికి. మనకంటే హస్తౌచ కర్మసు, మన చేతులు భగవంతుడి యొక్క పనులకు వినియోగపడేట్టుగా ఈశ్వర నీ అనుగ్రహం ఇయ్యి. వాడి దయ ఉంటేనే ఉపయోగపడతాయి, లేకుంటే వాడికి ఉపయోగపడవండి. మనస్తవ పాదయోర్మక, నా మనస్సు నీ పాదముల మీద ఉండేట్టుగా నా స్మృతి ఎప్పుడు స్థలం ఉంది, ఏవేవో జ్ఞాపకాలు వస్తాయి, కానీ నీ జ్ఞాపకం ఉండేట్టుగా నాకు శిరస్సుని అన్నారు. నివాస జగత్ ప్రణామే దృష్టి సదాం దర్శనిస్తూ భవత్తనూనా, అట్లానే నా దృష్టి ఎప్పటికీ నిన్ను దర్శించేటువంటి అనుకూలం నాకు కలిగించమన్నారు. ఎంతమందికి ఈశ్వరుడు భాగ్యం, వాడి దయ ఉంటేనే కలుగుతుందండి. అనేకం తిరుగుతూ ఉంటాం, కానీ క్షేత్రాలకు వెళ్ళి భగవంతుణ్ణి దర్శించడం అనేటిది అనేక జన్మ సుకృతములు ఉంటే మాత్రమే ఈ దృష్టి పరమేశ్వరుణ్ణి చూడడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళు ప్రార్థించినారు. అంటే ఏంటి, నీ దేహంలోని సర్వేంద్రియములు ఈశ్వరార్పితం కావాలి, జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వానికి అనుకూలంగా చేసుకోవాలి అని చెప్పినారు. ఇట్లా ఈశ్వరానుగ్రహం అనేటిది చాలా ముఖ్యమైనటువంటిది. వెంటనే వీళ్ళు వచ్చేసినారు. పరమేశ్వరుడు అనేకములైనటువంటి క్రీడలు చేస్తున్నాడు. యశోదమ్మ ఎంత ధన్యవంతురాలైనటువంటిది, ఆమె పిల్లవాళ్లతో క్రీడిస్తుంది. ఒకనాడు కృష్ణ పరమాత్మనట వాళ్ళ ఇంటి ముందరకు క్రీణీహి భోహ ఫలానీతి, ఒకళ్ళు వచ్చిన్నారట, పళ్ళమ్మో పళ్ళు పళ్ళు కొనుక్కోండి అంటుందట. అంటే ఈ పరమాత్మ ఏం చేసినారట, సత్వరమచ్యుత వెంటనే పరిగెత్తినాడట. పండ్లు ఇస్తాను అంటే ఫలార్థి ధాన్యమాదాయ, అందరికీ ఫలాలనిచ్చేవాడు తాను, తను ఫలం కావాలి అని చెప్పి ధాన్యమాదాయ సర్వఫలప్రదుడైనట్టు వాడు పరమేశ్వరుడు, వానికి పండు కావాలట, అందరికీ ఫలములనిచ్చేవాడికి ఫలం కావాలట. అందుకొరకు ఏం చేసినాడు, దోసెల్లో ధాన్యమాదాయ వెనుకట పద్ధతి, ధాన్యం ఇచ్చి వస్తువులు తీసుకునేవాళ్ళం, బియ్యం పెట్టి రేగుపళ్ళు కొనుక్కునేవాళ్ళం, ఇట్లా ధాన్యం దోసెల్లో నింపుకున్నాడట. అనే ఫల విక్రయీతస్య చుతధాన్యంకరద్వయం, రెండు చేతుల దోసెళ్లతో దాని బుట్టెలో బియ్యం పోసినాడట, ఆయన జొన్నలో ఏవో పోసినాడు. అప్పుడు ఈయన దోసెళ్ళలో ఆమె పండ్లు పోసింది, చూసుకునే వరకు బుట్ట నిండా రత్నాలు వజ్రాలు వైడూర్యాలు నిండిపోయినాయట.
అంటే ఏంటి, నీవు పరమేశ్వరుడికి పెట్టేది ఇంత, ఈశ్వరుడిచ్చేది అంత, అందుకొరకం పరమేశ్వరుడికి పండు నైవేద్యం పెట్టు అని పరోక్షంగా చెప్తున్నారు. ఆయన ఒక పండు తెచ్చుకుంటామనుకోండి, దేవుడికి పెట్టేది వెనకట మన వాళ్ళు ఏం చేసేవాడు, కొత్తగా ఋతుఫలం వచ్చేసింది అనుకోండి, భగవంతుడికి 24 అపరాధాలు చేస్తామట. దాంట్లో ఏ ఋతువులో పూచే పువ్వును పెట్టకున్నా పాపమే, ఏ ఋతువులో పండిన పండును ఒక్కసారి నైవేద్యం పెట్టకున్నా ఈశ్వర అపరాధమే అని చెప్తారు శాస్త్రంలో. అందుకొరకు ఈయన పరమేశ్వరుడికి మనం పండు వచ్చేసింది అనుకోండి, ఏ పండు వచ్చినా ఒక్కసారి దేవుడికి నివేదనం పెట్టి దదాతి ప్రతిగృణాతి నాణ్యత ఈషా ప్రసీదతి, ఓరి నాయన భగవంతుడు నీకు ప్రసన్నుడు కావాలంటే చండీ సప్తశతి చెబుతుంది, దదాతి మొదలు ఇయ్యి, తర్వాత ప్రతిగృణాతి ఇచ్చి దాన్నే నీవు తీసుకో, అప్పుడు భగవంతుడు మురిసిపోతాడు, వాడు ఏం తినడు, కాను నాకు ఇచ్చినాడు అన్న సంతోషంతో నీకు వియ్యంతలుగా అతడు నీకు ఇస్తూ ఉంటాడు. యశోదాం ప్రేషయామాస, ఈ విధంగా భగవంతుడు అనేకములైనటువంటి క్రీడలు చేస్తున్నాడు. చేస్తూ ఉంటే యశోదాం ఆడుకుంటూ ఉన్నారు బాగా, బాలభగవానుడు క్రీడిస్తూ ఉన్నాడు. క్రీడిస్తూ ఉంటే రోహిణిని అన్నదట యశోద, రోహిణి పిల్లలను తీసుకురాపు భోజనం వేడైపోయింది అన్నారట. అంటే వెంటనే ఈమె ఏం చేసిందట, రోహిణీదేవి వెళ్ళి, ఏ బాబు రండి అన్నం తినాలి, రండి అన్నం తినాలి రండి, ఆమెను పట్టించుకుంటారా, అసలు పట్టించుకునే పట్టించుకోలేదట. అందుకోసం పిల్లలను సాదడం అనేటిది ఒక పద్ధతి ఉంటుందండి, అదో చమత్కారం, పిల్లలతోని అన్నం తినిపించడం. కొంతమంది పిల్లలకు కూడా అన్నం బాగా ప్రేమగా తినిపిస్తారు, నోట్లో కుక్క వీపులో గుద్దు ఇట్లా పెడుతూ ఉంటారు తల్లు. అది కాదు, కొంతమంది వాళ్లకు ఇప్పుడున్నటువంటి అయినంత వరకు నాయనమ్మలు అమ్మమ్మల సాన్నిధ్యంలో పెరిగిన పిల్లలను తిండి చూడండి వాళ్ళ దగ్గర. మీరు ఏ పురాణ కథనైనా చెప్పండి, ఇది నాకు నాని చెప్పింది, ఇది నాకు అమ్మమ్మ చెప్పింది, ఎప్పుడు చెప్పింది, అన్నం పెట్టుకుంటూ చెప్తారు వాడు. భగవత్ కథలను అన్నింటినీ చెప్పేవాడు, ఇప్పుడు అవి లేవే, అటువంటి అవకాశమే లేదు, నాని లేదు, అమ్మమ్మ లేదు, ఎవరూ లేరు. ఇప్పుడు ఉన్నది ఒక్కటే, నాని అయినా అమ్మమ్మ అయినా తల్లి వినీవే, తండ్రి వినీవే, టీవీ దేవత నీవే, సర్వం అదే అవుతుంది, అది ఇంట్లోనే నిమగ్నమైపోతూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినారట, యశోదాం ప్రేషయామాస పుత్రవత్సలాం, అప్పుడందట నేను పిలిస్తే రావడం లేదే యశోదే, నీ వెళ్ళి పిలువు అందట. అనగానే సరేలే పిలుస్తాను అని చెప్పిందట. పిలిచేటువంటి పద్ధతి చూడండి, పిల్లలను సాదడం అనేటిది ఒక కళ, అదందరికీ రాదు. క్రీడంతం సా సుతం బాలై, పిల్లల దగ్గరికి పోయిందట, వెళ్ళి అన్నదట యశోద, కృష్ణ కిటనా అని ప్రేమగా పిలిచిందట. పిలిచి అన్నదట, అరవిందాక్ష కొడుకా రావా, ఇంకెప్పుడు వస్తావు, పొద్దునెప్పుడో నీవు పాలుదాగిపోయినావు, పాలు తాగవా, నడువు నడువు నడువును, చాలు కొడుక చాలు, ఆటలాడును చాలు, చూడు అలసిపోయినావు, ఆకలితో ఆటలాడుకుంటున్నావు, నానా బలరామా తొందరగా కొడుక అంటుండ, తాత ఆశు సానుజహ తమ్ముడిని తీసుకుని రా కొడుక, బలరామా నా తండ్రి తమ్ముడిని తీసుకుని రా పో త్వరగా రా కొడుక అంటూ ప్రాతరేమ కృతాహార తప్పవాన్ భుక్తుమర్హతి. ఎప్పుడో ఉదయం సద్యన్నం తిని వచ్చినారు కొడుక, ఇంకా ఇంతకుంటారు, అమ్మ ఆగే ఇంకొక్కసారి నీళ్లలో దుంకి వస్తాను అని యమునలో ఆటలాడుతున్నాడు బాలభగవానుడు రామభద్రుడు. అప్పుడన్నదట, ఆహా వీళ్ళని అట్లా కాదు, ఇగో నాన్న ఎదురు చూస్తున్నారు తినకుండా మీ కొరకు అన్నారట. నందుడంటే ప్రాణం, నందనందనునికి నందుడంటే నాన్న అంటే ప్రాణం, అందుకోసం తండ్రి పేరు చెప్పిందట, తండ్రి తినకుండా నీ కొరకు ఎదురు చూస్తాన్నారు కొడుక అని చెప్పిందట అని చెప్పి వస్తాం వస్తానని ఇంతలో ఇది చేసిందట పిల్లవాళ్ళని. అరే మీ కొంపలం మీరు పోతారా తన్నాన్న, వెళ్ళుండి అన్నదట. అంటే ఇంకా పిల్లలు ఉన్నారట, వెనుకట గొప్పడేవాడు కనవ పిల్లలను గొప్పడేవారు, వెళ్ళకుండా తోలుతిస్తాం పోండి అనగా, అంటే వాళ్ళు వెళితే కానీ మా పిల్లలు ఇంటికి వస్తారు అని యశోదమ్మ యొక్క ఉద్దేశ్యం. అందుకోసం వాళ్ళందరినీ వెళ్ళిపోయింది, వెళ్ళగొట్టి అన్నదట కొడుక, చూడు
వాళ్ళెంత ముద్దుగా తయారై వచ్చినారో, మంచి మంచి డ్రెస్సులు వేసుకున్నారు, అలంకరించుకున్నారు. నువ్వు చూడు, ధూళి దూసరితాంగ మన్ను కొట్టుకుపోయింది, అంతా మన్ను మురికి అంటించుకున్నావు. చూడు, ఇంటికి వచ్చి స్నానం చేయి అమ్మ, ఇంకొక్కసారి యమునలో ఇది వస్తానే అన్నాడట. అప్పుడు యశోద అందట, కొడుక ఇవాళ ఏంటో తెలుసునా అందట. ఏంటి? జన్మర్క్షం, నీ జన్మ నక్షత్రం ఇవాళ రోహిణి అన్నాడట. అనగానే అబ్బా అమ్మ అన్నాడు అన్నాడు అన్నాడు. ఎందుకంటే ప్రతి జన్మ నక్షత్రం నాడు యశోదమ్మ గోవులను దానం చేయిస్తుందట కొడుకుతోను. ఈయనకు ఆవులు చేయి దానం చేయడం అంటే పరమేశ్వరుడికి మహాప్రీతి. ప్రపంచంలో జీవుడికి ఈశ్వరుడికి అదే, ఆయనకు దానం చేయడం ఇష్టం, మనకు దానం పట్టడం ఇష్టం. ఆయన దానం చేయడం అంటే మహాప్రీతి. ఆయన అన్నాడు, విప్రోభ్యో దోహిగా శుచిహి, మంచిగా స్నానం చెయ్యాలి. మరి దానం చెయ్యాలంటే అమ్మ దానం చేస్తాను, ఇప్పుడు చేస్తాను, ఆవిడ స్నానం చేయండి చెయ్యాలి. శుచిగా స్నానం చేసి హాయిగా భోజనం చేసి దానం చేయి. చూడు వీళ్ళందరూ ఎట్లా తయారైనారో అని చెప్పి ఒక పని చేయి కొడుక, అన్నం తిన్నాక నీ ఇష్టం వచ్చినంత ఆడుకో. ఇవన్నీ శుక్లవారి మాటలే, నేను చెప్తున్నాయి, సంస్కృతంలో ఉన్నాయి, తెలుగులో చెప్తున్నాను అంతే. స్వలంకృత ఈ విధంగా యశోదామాత పిలిస్తే హస్తే గృహీత్వా ఇద్దరిని చేతిలో తీసుకొని వస్తుందండి. వస్తున్నప్పుడు ఎట్లా ఉన్నాడండి ప్రభు బాలభగవానుడు? మొత్తం చిన్న గుడ్డ పేగు పెట్టుకున్నాడు, బాగా పొర్లాడినాడు యమునలో, ఆ మట్టెంతా పూసుకున్నాడు. పూసుకొని ఎప్పుడో తల్లి పొద్దున్నే అలంకరించిన అలంకారం తీసుకొని వచ్చినాడు. ఎంత సుందరంగా ఉన్నాడంటే చూడండి, తను వనంటిన ధరణి పొర్రాగంబు పూసిన నిరిభూతి పూతంగాగా ముందట వెలుగుందు ముక్తాలలామంబు తొలగ సంగడి కాని తునక కాగా పాల భాగంబు బైవరుగు కావలి బొట్టు కామని గెల్చిన కన్నుగాగా కంఠమల్లికలోని ఘనలీల రత్నంబు కమనీయముగు మేడ కప్పుగాగా హార వల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగది నొప్ప శివునికి తనకును వేరులేమి తెలుప విలయునట్లు అన్నట. అంటే ఏంటి? తనువున నండిన ధరణీ పరాగంబు, ఆ యశోదామాత పిల్లవాడిని పట్టుకొని వస్తుంటే శరీరానికంతా మట్టి అంటుకున్నది. అది ఎట్లా ఉందంటే బాలశివుడు భస్మ పూసుకున్నట్టుగా కనబడుతుందట భక్త శిఖామణులకు. ఆయన మొత్తం విభూతి పూసుకున్నట్టుగా ఉందట. ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని, ఈ మధ్య ఆమె ఒక ముత్యం వేళ్లాడదీస్తుందట కొడుకు అలంకారంగా బయటికి వచ్చేసినప్పుడు. అది ఎట్లా ఉందా అంటే చంద్రవంక పెట్టిన శివుడికి చంద్రవంక ఉన్నట్టుగా ఉందట ఆయనను చూస్తే. అట్లానే కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం, ఆమె కస్తూరి తిలకం పెట్టింది ఆయనకు. కస్తూరి ఇట్లా ఉంటుంది, నల్లగా ఉంటుంది కస్తూరి, అది ఇట్లా పొడుగ్గా పెట్టి పంపిస్తుంది. అది చూస్తే ఎట్లా ఉందంటే శివుడు కాముణ్ణి కాల్చిన మూడవ నేత్రం గల శివుడు మాదిరిగా, బాలశివుడు మాదిరిగా కనబడుతున్నాడట ప్రభువు. కంఠమాలలుకలోని నీలరత్నంబు అట్లానే మెడ కప్పుగా కనబడుతుంది ఆయనకు. నీలరత్నం కట్టింది ఇక్కడ ఒక నీలపు రాయి, జిష్టి కొట్టకుండా కడుతుంది. అది ఎట్లా కనబడుతుందంటే శివుడికి విషందీన మల్లమత్స మాదిరిగా ఉందట అది. అట్లానే అన్ని మెడలో మాలలు వేసింది, ముత్యాల మాలలు. అవన్నెట్లా ఉన్నాయంటే బాలశివుడు చిన్న పాములను మెడలో వేసుకున్నట్టుగా ఉన్నాయట. స్వామి ఇట్లా ఎందుకు కనబడుతున్నారంటే, ఓ మానవులారా, శివుని పగది నొప్పి శివునికి తనకును వేరులేమీ, అత్సం బాలశివుని మాదిరిగా కనబడుతున్నారట, జనానికి ఉపదేశిస్తున్నట్టుగా ఉందట. ఓరే నాయన్న, శివకేశవులు వేరని కొట్లాడకండిరా, శివుని తనకును వేరులేమి, నేను శివుడు వేరు కాదురా, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివుడే నేను, నేనే శివుడు అని మనకు తిరుపుతున్నాడా ప్రభువు అన్నట్టుగా ఆయన స్వరూపం ఉందట పరమేశ్వరుడిది. అందుకోసం శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని ఏ రూపాన్నైనా ఉపాసించుకున్నా ఏం కాదు అన్నట్టుగా ఉందట. అట్లా స్వామి దివ్య సుందరమాంగుడై వచ్చేసినాడు.
వాళ్ళంటారు, ఆహా ఎంత పుణ్యం చేసుకున్నదో గోపి, భగవంతుణ్ణి ఇట్లా ప్రేమగా భగవంతుడు సేవ చేస్తుంది అన్నారట. ఇంతలో ఒకనాడు ఈమె అందట, ఏమయ్యా మనం ఇక్కడ ఉండడం వద్దు, చాలా కష్టం అనిపిస్తుంది, గోకులంలో ఏమైనా రాక్షసులు వస్తున్నారు, నిన్న రెండు పెద్ద చెట్లు పిల్లవాడి మీద పుడితే బతుకునావాడు ఏదో భగవంతుడి కృపతోని బతికినాడు, ఇక్కడ వాస్తు మంచిగా లేదు, వెళ్ళిపోదామని చెప్పిందట. ఎక్కడికి వెళ్ళిపోదామే, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అప్పన్నారట, వనం వృందావనం నామ అపశబ్దం నవకాననం గోపగోపిక వాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం. వాళ్ళకేం కావాలండి, నీళ్లు కావాలి, గడ్డి కావాలి, వాడు బ్రతికేది గోవులతోని, అందుకోసం నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ దగ్గరగా ఉండాలన్నట. అందుకోసం వాడు చూచినారట, మూడున్నాయట వాళ్ళకు, బృందావనము, యమునా నది, గోవర్ధన పర్వతం. ఈ మూడు ఉన్న ప్రాంతాన్ని చూసుకున్నారట. పశవ్యం నవకాననం, కొత్త అడవి అది బృందావనం ఉన్నారు. గోపు గోవులకు శుభం కలిగించేటువంటిది పుణ్యాద్రితృణ వీరుధం ఉన్నారు. వచ్చి గడ్డి దొరుకుతుంది అక్కడ గోవర్ధనం మీద అన్నారు. బృందావనం అనేది చాలా సుందరమైంది. బృందాయాహ వనం బృందావనం, బృందాదేవి యొక్క వనం అంటే బృందావనం అంటే అవనం సౌందర్యము అని అర్థం. సాక్షాత్తు బృందాదేవి సౌందర్యమే బృందావనం. బృందస్య అవనం అంటే ఆధారము అని కూడా అర్థం. బృందస్య అవనం బృందావనం. బృందావనం అంటే బృందం అంటే భక్త బృందం. మన భక్త బృందములకన్నిటికీ ఆధార భూమి అదే క్షేత్రం. అక్కడికి వెళితే మనకు భగవంతుడి కృప కలుగుతుంది. అందుకోసం బృందావనం. బృందస్య అవనం బృందావనం, భగవద్గుణగణ బృందస్య, భగవంతుడి దివ్య గుణములకు నిలయమైనటువంటిది కనుక బృందావనం అని మూడు నాలుగు పద్ధతులుగా ఆ పేరు చెప్పుకోవచ్చు. అటువంటి దాంట్లో అందరూ సిద్ధమైనారట. సరే అక్కడికి వెళదామనుకున్నారు. బృందావనము, గోవర్ధనము, యమునాపులినము ఈ మూడు చాలా శ్రేష్టమైనటువంటివి. ఇవి చూచినారు, సంతోషం కలిగింది. వీళ్ళందరికీ అక్కడికి వెళ్ళినారు, హాయిగా ఆడుకుంటున్నారు. కదాచిత్ యమునా తీరే వత్సాంశ్చారయతో స్వగైహి అన్నారు. వీళ్ళు పిల్లలు, ఇంకా పిల్లలకు కూడా మనకు ఎవరికి ఏ వయస్సుకు ఏ పని చెప్పాలో పూర్వం ఆ పైన చెప్పేవారు. మూడేళ్ల పిల్ల ముంతకాసర, మూడేళ్ల పిల్ల ముంతకాసర అంటారు తెలుగులో. అంటే అక్కడ మూడేళ్ల పిల్ల అంటే బిడ్డా గా ముంతగిడ్డు తీసుకురా అంటే తీసుకువస్తేది అంటే పనులు చెప్పేవాళ్ళు. కొంతమందిని చూస్తారు, అబ్బో ఆమెకు ఎవళ్ళు కనబడ్డా పని చెప్తుంది అంటారు. కానీ అట్లా చెప్పడమే ఉత్తమమైన లక్షణం, లేకుంటే ఏం రాదు. పనులు తల్లులు పనులు చెప్పానండి, పిల్లలకు పనులు చెప్పకుంటే మీరే తిట్లు పడతారు. మీ పిల్లలేం తిట్లు పడరు. అత్తగారింటికి పోయినాక బిడ్డానికి రొట్టెలు లాటించచ్చా, రాదు. మీ అమ్మ నేర్పలే అమ్మని తిడతారు. నాయన్నని ఏమన్నారండి, అమ్మని తిడతారు. మీకు కూరగాయ తిరగవచ్చునా, తరగరాదు. మీ అమ్మ చెప్పలే, అన్నిటికీ అమ్మను అమ్మను అంటారు. అందుకోసం తప్పకుండా చెప్పాలి. పిల్లలకు ఏ వయస్సు వాళ్ళకు ఆ వయస్సు పనులు చెబుతూ ఉండేవాళ్ళు. అట్లానే దర్శయన్ బలదేవాయ, వాళ్ళు ఏం చేసినారట, పిల్లలకు లేగదూడలను తీసుకొని అట్లా తింపుకొని రావడం అన్నమాట పిల్లల పని. పెద్దవాళ్ళు ఆవులను తీసుకొని వెళ్ళేవారు అడవిలోకి, పిల్లలను లేగదూడ తీసుకొని కృష్ణాదులంతా జమయ్యి వెళ్ళు పెడుతూ ఉండేవారట. అవి దూరే వ్రజభువ, ఎక్కువ దూరం పోకపోయేవాళ్ళు, దగ్గరలో అట్ల గోవర్ధనం దగ్గర తిప్పుకొని వచ్చేవాళ్ళు అన్నమాట. ఇట్లా తిరుగుకొని వస్తూ ఉంటే ఒకసారి భయస్యై కృష్ణములయో యిగాంసుర్ దైత్య ఆగమతే, ఒక రాక్షసుడు ఏం చేసినారట, ఎట్లానైనా బలరామకృష్ణులను తుదముట్టించాలి అని సంకల్పం చేసినాడు. చేసి తం వత్సరూపిణం దీక్ష, వాడు ఏం చేస్తున్నాడు, ఇట్లా ఇవ్వాలి, వీళ్ళందరూ లేగ వత్సలను తీసుకొని పోతున్నారు లేగదూడలను. వాడు ఒక లేగదూడ రూపంలో దాంట్లోకి చొర్రు వేసినాడు. చొర్రు వేసిన తర్వాత మనం అనుకుంటాం, అప్పుడప్పుడు మనం చూస్తున్నారా అనుకుంటాం. ప్రపంచంలో నీవేదైనా పనిచేస్తూ ఉంటే ఎవ్వడు చూడకుండా ఈశ్వరుడు మాత్రం చూస్తాడు. గరుడ పురాణంలో చెబుతారు 14 మంది చూస్తూ ఉంటారట మనం ఏం చేస్తున్నా. గాలి, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, నీరు, పగలు, రాత్రి, ముహూర్తము, నీ మనస్సు కూడా సాక్ష్యం చెబుతుందట వీడి పనిచేసినాడండి అని చెబుతుందట. ఇట్లా 14 మంది సాక్షులట యమునికి. అట్ట మనకు వత్సరూపిణం వీక్ష, భగవంతుడికి తెలియంది ఏదీ లేదు, భగవంతుడికి అన్నీ తెలుసును.
ప్రతీక్షణం తెలుసును, ఏమేం చేస్తున్నామో తెలుసును. అందుకొరకు వత్సయూథకతం హరిహి, అప్పుడు అనుకున్నాను ఓహో వత్సాసుర లేగదూడు రూపంలో దీంట్లో ప్రవేశించినావా అని చెప్పి అన్నయ్య కొంచెం అటు చూసుకో అని సౌజ్ఞ చేసినారట బలరాముడికి. సరే నేను చూసుకుంటానులే అన్నానట. తౌ వత్సవాలకు భూత్వా సర్వలోకైక పాలకౌ, చూడండి సర్వలోకాలను పరిపాలించే భగవంతుడు లేగదూడలను కాయడానికి వచ్చి కూర్చున్నాడట. ఈశ్వరుని యొక్క దయ చూడండి. అట్లా వాళ్ళు విహరిస్తూ విహరిస్తూ ఉన్నారట. విహరిస్తూ ఉంట ఇంతలో పిల్లవాడు ఏం చేస్తున్నారట, బలరామ అక్కడ వెలగ పండ్ల చెట్లు బాగా ఉన్నాయి, నాకు వెలగ పండ్లు కావాలి అని. సరే ఇస్తానులే, ఎందుకు తొందరపడతావు, తెప్పిస్తాను అన్నాడట. ఇంతలో ఏం చేస్తున్నాడు ఈ వత్సాసురుడు అనేటువంటి వాడు, బలరాముడు గ్రహించినాడు వీణ్ణి. గ్రహించి వెంటనే లేగదూడల వెంట పోతూ పోతూ వాడు రెండు కాళ్ళు పట్టుకున్నాడు. రెండు కాళ్ళు మట్టి బ్రాహ్మగిత్త గిరగిర గిరగిర తెంపి విసిరేసినాడు. విసిరేసే వరకు వాడు చెట్టు మీద పడ్డాడు. చెట్టులో ఉన్న వెలగ పండులన్నీ కింద పడ్డాయి. పత్యామానై పపాత, వెంటనే వాడు ప్రాణములు ఆకాశంలో కలిసిపోయినాయి. వాళ్ళకందరికీ బలబల వెలగ పండ్లు రాలినాయి. వెలగ పండ్లన్నీ తిని ఆనందపడ్డారు. ఈ విధంగా భగవంతుడు విచరిస్తూ ఉండగా బాలభగవానుడు, వాడికి కంసుడికి క్రోధం ఎక్కువైపోయింది. వీడెవడో కాదండి, మురుడు అనేటువంటి దైత్యుడికి ఉన్నటువంటి వాడు. ఇట్లా ఒకసారి వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళినారట. బ్రహ్మలు వెళ్ళే వరకు అక్కడ నందినీదేనువు కనబడింది ఈ మురుడు అనే రాక్షసుడికి. వాడేం చేసినారట, ఆ నందినీదేనువును లేగదూడను విడిచిపెట్టి ఆవును ఎత్తుకపోయినాడు. వశిష్ఠుడు కోపం వచ్చేసింది. లేగదూడ ఏడుస్తూ ఉంది, పాపం అరుస్తూ ఉంది. కోపం వచ్చేసి వెంటనే వాడిని అన్నారట, నువ్వు నందిని దేనువుని తీసుకొని వెళ్ళినావు కనుక నీవు లేగదూడవై చదువుగాక అని చెప్పించినాడట. తన ఆయన వశిష్ఠుని యొక్క తపప్రభావం ద్వారా నందిని వచ్చేసింది. అప్పుడు వాడన్నారట, ప్రభువు నన్ను శపించినావు, లేగదూడనే ఉండాలి. అవును నువ్వు లేగదూడై ఉంటావు, కానీ బలరాముడు భగవంతుడైంటి ఆదిశేషుని చేతి స్పర్శ ద్వారా నీకు ముక్తి కలుగుతుంది అన్నాడ. ఇది వాణి పూర్వజన్మ వృత్తాంతం. సవైబకో నామ మహానుసురోహ, అందుకోసం వరం విరోధోపి సమహం మహాత్మన. పంచాయతీ పెట్టుకుంటే మంచివాళ్లతోని పంచాయతీ పెట్టుకోండి, చిల్లరగాళ్లతోని పంచాయతీ పెట్టుకుంటే లాభం లేదు. మంచివాళ్లతోని పంచాయతీ పెట్టుకోవడం ఏంటి, వాడు ఎంత ఎంతమందికి అన్నదానం చేసినాడు, 50 మందిగా, వీడు పోటీకి 100 మందికి చేస్తాడు. నువ్వు 100 మందికి చేసినావా, నేను 200 మందికి చేస్తాను. వరం విరోధోపి సమం మహాత్మన, మహాత్ములతోని వైరం పెట్టుకుంటే మనం ఇంకా వాళ్ళని ఓడించానంటే ఏం చెయ్యాలి, అంతకంటే ఎక్కువ మంచి పని చేస్తే కానీ వాళ్ళు ఓడించలేరు. అందుకొరకు భగవంతుడు ఒక మంచి వాళ్లతోని వీళ్ళు పెట్టుకున్నారు కనుక భగవంతుడి యొక్క కృప కలిగే అవకాశం వీళ్ళకి వచ్చేసింది. ఒకనాడు బకుడనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వీడెవరంటే పూతన తమ్ముడు. వాడి కోపం, మా అక్కను చంపినాడు నేను, ఎట్లా అయినా సరే ఈయన చంపాలి అని. వాడు ఏం చేసినాడట, కొంగ రూపం పొందినాడట. తీక్ష్ణతుండాగ్రసత్వలో వాడు ఏం చేసినాడు, కొండ ఒకటి పెద్ద కొంగ రూపం పొంది అక్కడికి వచ్చి కూర్చున్నాడట. కాగానే పెద్దగా నోరు తెరిచినాడు, బాలభగవంతుణ్ణి మింగుదామని పట్టుకున్నాడు. ఇట్లా నోట్లో పెట్టుకుందామనుకున్నాడు. వెంటనే కృష్ణం మహాభగగ్రస్తం దృష్ట్వా రామాదయోర్భకాః, వీళ్ళందరూ అయ్యో ఇట్లా అయిపోయింది, ఇంద్రియాణీవ బభూవులు ఇంద్రియాణీవ వినా ప్రాణం విచేతసహ, చాలా దుఃఖంలో పడిపోయినారట. ప్రాణం లేనటువంటి శరీరం మాదిరిగా అయిపోయినారట, కృష్ణుణ్ణి మింగుతున్నదే ఈ కొంగ అని. కానీ భగవంతుడు ఏం చేసినారట, దాంట్లోకి వెళ్ళేంత వరకు వెళ్ళినారట. వెళ్ళిన తర్వాత స్వామి పెరగడం ప్రారంభించినారట. ఇదే మహిమ లఘిమ గరిమ. గరిమ అంటే ఉన్నటువంటి వాడు పెరగడం. ఇట్లా పెరుగుతూ 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 చివరికి దాని రెండు ముక్కులు చీల్చి దాన్ని సంహరించేసినాడు భగవంతుడు. వాడు ముగ్ధుడైనటువంటి వాడైపోయినాడు. వాడు గదాదిద్ధనాచాయ మనోదద్రజ ప్రాత సముత్య వయస్య వత్సపాన్ తేనైవ సాకం పృతుకా సహ సృజ స్నిగ్ధా సుషిక్వేత్ర విషాణవేత్రవఖా.